నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం నమః సర్ప దోషాలు తొలగాలంటే నాగుల చవితి రోజున తప్పకుండా ఇలా చేయండి నేను చెప్పిన విధంగా చేయడం వల్ల మీకు సర్పదోషాలు కనుక ఉంటే అవి తొలగిపోతాయి కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటాం ఈ రోజున నాగారాధన వల్ల సమస్త సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడింది ప్రకృతినే పరమాత్మగా భావించి పూజించే సంస్కృతి మనది అందుకే చెట్టుని పుట్టని జీవాలని పూజించేస్తూ ఉంటాం వేదాలలో నాగ పూజ అంటూ ప్రత్యేకించి లేకున్నా నాగదేవత పూజ సంహితాలలో బ్రాహ్మణులు మనకి విశేషంగా చెప్పారు నాగుల చవితి నాగుల పంచమి ఈ తిథులలో నాగ దేవారాధన అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీపావళి వచ్చే శుద్ధ చవితిని నాగుల చవితి అంటారు వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే తిథే కార్తీక శుద్ధ చవితి అదే నాగుల చవితి తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ రోజున తెల్లబారగాని లేచి తల స్నానం చేసి నాగ దేవ దేవత యొక్క ఆరాధన చేస్తారు కొంతమంది పుట్ట వద్దకు వెళ్ళి ఆవు పాలు పుట్టలో పోసి నాగ పూజను చేసి చలిమిడి చిమ్మిలి అరటి పండ్లను నైవేద్యంగా పుట్ట వద్ద సమర్పిస్తారు ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈ రోజంతా ఉపవాసం ఉంటారు పురాణాల ప్రకారం మనకు నాగదేవతలు అనేకం ఉన్నా వారిలో తొమ్మిది మందిని మాత్రమే నాగుల చవితి సమయంలో పూజిస్తారు అనంత వాసుకి శేషం పద్మనాభం కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళ్యం అనే తొమ్మిది మంది నాగదేవతల్ని పూజించాలి వారిని ఒక్కసారైనా స్మరించుకోవాలి కర్కోటకస్ నాగస్య దయమంత్య నల ఋతుపర్ణస్య కీర్తనం కలినాసనం అని ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని చదువుతూ పూజా సమయంలో ప్రదక్షిణలు చేయాలి అదేవిధంగా నాగేంద్ర మేము మా వంశంలో వారమే నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నా వాడవనుకో పడగ తొక్కితే పగవాడని తండ్రి అంటూ పుట్టకి ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేయాలి పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అంటూ నూకని చల్లి పుట్ట మన్ను చెవులకి పెట్టుకుంటారు ఇలా నాగుల చవితి పుట్టకి పూజ నిర్వహిస్తారు ఈరోజు ప్రధానంగా భూమిని తవ్వడం చేయకూడదు రైతులు భూమిని దున్నడం వంటి పనులు అస్సలు చేయవద్దు నాగ పూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు కాబట్టి ఈరోజు ఎవరైతే సర్ప పూజ చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషం కాల దోషం కళత్ర దోషం లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం చాలా మంచిది సంతాన ప్రాప్తి కోసం ఈ రోజున పాముకి అభిషేకం నాగ పూజ చేసుకొని వెండి నాగుపాముని పుట్టలో వేసి బ్రహ్మచారిని పిలిచి వారికి అంటే వారిని మనము సర్పదేవతగా భావించి బట్టలు పెట్టి దక్షిణ తాంబూల తాంబూలాలతో మనం గనక వారిని సత్కరిస్తే తొందరగా సంతానం కలుగుతుంది ఇక చెవి బాధలు కంటి బాధలు ఉన్నవాళ్ళు చవితి ఉపవాసం మంచిది ఆ పుట్టమన్ను తీసుకొని తీసుకుని చెవిపైన కంటి రాసుకుంటే ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం ఇక కొత్త బట్టలు తీసుకువెళ్ళి నాగుల పుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే అనుకున్న కోరికలు అంటే మనోరథాలు తీరుతాయని చెబుతారు సాధారణంగా పాములు భూమి లోపల జీవించే జీవులు ఇవి పంటను నాశనం చేసే క్రిమి కీటకాదులు తింటూ పంటకి ఎలాంటి నష్టం రాకుండా రైతులకి పరోక్షంగా లాభాన్ని చేకూరుస్తాయి అలా అవి మనకి సహాయపడతాయి ఇక ఈ రోజున పుట్టలో పాలు పోయడం అంటే ఏదో సామాన్య విషయం అనుకోవచ్చు కానీ పుట్టలో ఉన్నటువంటి పాముకి కూడా పాలు పోసి తన పట్ల మిత్రత్వం ఉన్నది అని చెప్పడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో మిత్ర మిత్రత్వాన్ని కలిగి ఉండాలి అనే భావనని చాటి చెప్పడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం మీ కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం